అప్పుడు రెండు పేజీల డైలాగ్ ఇస్తే అది ఎస్వి రంగారావు కానివ్వండి, ఎన్టీఆర్ రావు కానివ్వండి, ఏఎన్ఆర్ గారు కానివ్వండి చెప్పేసేవాళ్ళ. ఇప్పుడు రెండు లైన్ల తెలుగు లైన్ రెండు లైన్లు ఉంటే ఎడిటింగ్లో చూసుకుందాం, డబ్బింగ్లో చూసుకుందాం, లిప్ చేసుకోండి అని కెమెరామెన్స్కి చెప్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే? అంటే ఒక్కోసారి అనిపిస్తుంది మనం మళ్ళీ మనం అటువంటి గోల్డెన్ డేస్ చూడలేమా, అటువంటి తెలుగు సినిమాలు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రావా ఇక అని భయం బాధ రెండు ఉంటాయి కదా సార్. ఇప్పుడు మాకే ఉంది, మీరు ఆ వైభవాన్ని చూసారు, ఆ మీ రెండు కళ్ళు ఆ వైభవాన్ని చూసి వచ్చాయి. ఇప్పుడు ఇక్కడికి మీరు బాలకృష్ణ గారితో కూడా పనిచేశారు, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఉచ్చారణ, అదంతా బాలయ్యబాబులో మనం చూస్తుంటాం. ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అండి. అదే ఆయన కూడా అంతే, సినిమా అంటే మహాప్రేమ. అసలు ఆ తండ్రి గారిని పుణికిపుచ్చుకున్న మనిషి, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ అండి. మేము రాఖీ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను కదండి, అతను చిన్న అల్లరి చిల్లరిగా ఉంటూ ఉంటాడు. అతని ఏజ్కి వాళ్ళని ఆట పట్టిస్తా, వీళ్ళని ఆట పట్టిస్తా అట్లా. ఆ సీన్ అది అతను ఎప్పుడు చదివి ఉంటాడో నాకు అసలు అర్థమవ్వదు. తారక్ షార్ట్ రెడీ అనగానే టక్ టక్ వచ్చేస్తాడండి. వచ్చేసి ఒక రెండు మూడు పేజీల డైలాగులు సింగిల్ టేక్తో విత్ తెలుగు పర్ఫెక్ట్ డిక్షన్తో ఆ ఎమోషన్తో అతను గ్లిజరన్ లేకుండా మనకి అసలు ఇతనిలో ఎవరన్నా పూనాడా మనిషి వాళ్ళ తాత వచ్చి పూనట్టుగానే ఉంటుంది ఆయన చూస్తుంటే. నాకు ఇతనికి ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది అనిపిస్తుంది నాకు అంత. మీకు అతను అందులో ఇక్కడ చదువుకున్నది ఇక్కడ తెలుగు డిక్షను చాలామంది కంటే అసలు ఇంకా మళ్ళీ వాళ్ళని రామారావు గారే మరిపించేటట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు చాలా చిన్న వయసు ఈ జనరేషన్, బట్ తెలుగు ఎక్కడ అట్లా అనిపించే, ఏదో సంస్కృత నేపథ్యం నుంచి తెలుగుకి వచ్చిన వ్యక్తి అంత గొప్పగా ఉంటుంది ఆయన తెలుగు. భూతద్దం పెట్టి వెతికినా ఉచ్చారణ దోషం కనిపించదు. ఇప్పుడు అని కదా ఆయన కెరీర్ స్టార్టింగ్ సినిమా నుంచి ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ అలాగే ఉంటుంది. ఇప్పుడు తెలుగు భాష అభిమానులంతా కాస్త ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఒకరు ఉన్నారంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. చాలా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అండి అబ్బాయి విషయంలో. మెచ్యూరిటీ కూడా అలాగే ఉంటుందని విన్నాం. ఆ సెట్స్లో అంత అల్లరిగా ఉన్నా ఒక ఒక విషయాన్ని చూసే దృక్పథం, ఒక సమస్యని, అది ఎలా ఉంటుందండి? ఎన్టీఆర్ గారు మీరు చూసారు కదా చిన్న వయసు కాకపోతే అయ్యండి. అదేనండి, ఇప్పుడు అదే అర్థం కాదు అతని ఏజ్కి ఇంత సక్సెస్ని ఎలా మోయగలుగుతున్నాడు, ఇంతమందితో ఎలా డీల్ చేయగలుగుతున్నాడు. ఎందుకంటే తనకి ఒక గాడ్ ఫాదర్ అంటూ ఒక రైట్ ఎవ్వరు లేరు, తనొక్కడే టోటల్గా. అది చాలా గొప్ప విషయం అండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగాని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.